అంటే మన చుట్టూ అవుపడని అనేక రకాల వైరస్ బ్యాక్టీరియాలాగా మానవులలో విషపూరితం ఎట్లా ఉన్నారో మనకు మేలు చేసే బ్యాక్టీరియా ఉంది, మనకు కీడు చేసే బ్యాక్టీరియా ఉంది, మేలు చేసే వైరస్ ఉంది, మేలు చేసే అన్ని రకాల వైరస్ బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇన్నరా కొన్ని రకాల వైరస్ మన కణాలు అన్ని వైరస్ బ్యాక్టీరియాలతోనే మన దేహం అభివృద్ధి చెందింది. మన దేవుల మన కంటికి అవపడని వేలాది వేలు మనకు అవపడని మనం భూగోళంపై జీవిస్తున్నాం. మనకు ఒక గ్రహం ఉంది, నీరు ఆధారం ఉంది, అనేక ప్రకృతి వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కోటాను కోట్ల మంది జీవిస్తున్నాం. అదే రకంగా మన అంతర్భాగంలో మనం తెలియకుండా కోటాను కోట్ల వైరస్ బ్యాక్టీరియాలు జీవిస్తున్నాయి. వాటికి జీవన ఆధారం మనకు అది. మన భగవంతుడు కూడా మనకు డిఫెన్స్ మెకానిజం పెట్టిండు బాడీలో, రోగ నిరోధక వ్యవస్థ అనేది పెట్టిండు. మన ఆలోచన విధి విధానాలకు కావచ్చు, మనం చేసే పనులకు కావచ్చు, మనలో ఉన్న డిఫెన్స్ మెకానిజం డిస్టర్బ్ అయితే మాత్రము మన బ్యాలెన్స్ తప్పి రసాయనాల ఉత్పత్తి కేంద్రము దెబ్బతిని మన బాడీలో ఉన్న వైరస్ బ్యాక్టీరియా, వాతావరణంలో ఉన్న వైరస్ బ్యాక్టీరియా ముక్కు ద్వారా కావచ్చు, తినే ఆహార పదార్థాలు కావచ్చు, మనం తీసుకొని అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాం. దానికి కూడా మన మేధస్సులే మనం ఆలోచన చేస్తే మన చుట్టూ వాతావరణమే ఉంది. సైంటిస్టులు మనుషులే, భూగో ఇక్కడ నుంచే భూమిపై నుంచి మన దగ్గర నుంచి అనేక ముడి పదార్థాలు తీసుకొని దానికి విరుగుడు మనం సైంటిస్ట్ పరిశోధన చేసి దాని విరుగుడు తయారు చేస్తున్నారు. అదే రకంగా అది అత్యంత పరిజ్ఞానం విద్యా జ్ఞానం నేర్చుకొని చదువుకొని వైరస్ బ్యాక్టీరియాకు మెడిసిన్ తయారు చేస్తున్నారు. అలా లేకుండా ఏ పరిజ్ఞానం లేకుండా భయభర్తు ఆ దివ్యజ్ఞానంతో భగవంతుడు ఇచ్చిన గురుజ్ఞానంతో మన దేవుళ్ళు ఇంతకుముందు గురుజ్ఞానం ఉంటుంది, గురువు ఉంటాడు, బోధన చేస్తాడు. మనం గ్రహిస్తే ఏ సబ్జెక్ట్ అవసరం లేదు. మనం విశ్వ పరిశోధన చేస్తే సైంటిస్ట్ కూడా తయారు చేయవచ్చు, ఏలాంటి అక్షర జ్ఞానం లేకున్నా కూడా. అయితే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ ఉప్పు తీసుకుందాం మేడం. ఒకటి ఈరోజు మనం ఉప్పు తీసుకుందాం. ఉప్పులో అనేక రకాల వైరస్ బ్యాక్టీరియాని చంపే శక్తులు ఉన్నాయి ఉప్పులో. ఓకే, ఉప్పు కనుక మనము నిత్య జీవితంలో మనము మాస్లోకి వెళ్ళిపోతాం, మనం మన వృత్తిరీతి అనేక మాస్లో ఒక సినిమా పోతాం, లేకుంటే మన చుట్టూ ఒకే హాల్లో అతి చిన్న గృహంలో అతి చిన్న ఆఫీస్లో వేల మంది పనిచేస్తారు. ఇప్పుడు ఇప్పుడున్న ఎగ్జాంపుల్గా కోవిడ్ లాంటి వైరస్ కావచ్చు, అనేక ఫ్లూ, ఇంకా అనేక రకరకరకాల వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా మీకు ఈ టీవీ రిలే కేంద్రం ద్వారా నేను దండం పెట్టి చెప్తున్నా. నా ద్వారా మీరు బాగా డీప్గా ఆలోచన చేయండి. ఈ ఉప్పులో ఈ అనేక రకాల వైరస్ బ్యాక్టీరియాని చంపే అంత శక్తి ఉంది. కాబట్టి రోజు నిత్యము కొంచెం బియ్యం ఇదంతా ఉప్పు, దొడ్డు ఉప్పు తీసుకోండి, సాంద్రత కలిగింది, సముద్రం ఉప్పు దొరుకుతుంది. రోజు కొంచెం మీరు కనుక తీసుకుంటే సూపర్ మార్కెట్లో దొరికే రాళ్ల ఉప్పు అనొచ్చు, రాళ్ల ఉప్పు అని దొరుకుతుంది, అది బాగా సాంద్రత కలిగి ఉంటుంది. అది మనకేం కాదు, మనకు సోడియం కూడా బాడీకి ఉప్పు కూడా, దాన్ని ఉప్పు మన సోడియం రూపకంగా మనం అంటాం, మనం సైంటిఫిక్గా ఉప్పు కూడా లవణం కూడా మన బాడీకి పర్ డే 5 గ్రామ్స్ అవసరం. ఆ 5 గ్రామ్స్ అంటే మనము రోజు 1-2 గ్రామ్స్ కూడా తీసుకుంటలేము. సోడియం లెవెల్ మన బ్యాలెన్స్ తప్పి కూడా కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది సైంటిఫిక్ మెథడ్లో పోతే. ఉప్పు కూడా పర్ డే అవసరం. కాబట్టి ఉప్పు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో తక్కువ వేసుకొని నిత్యం ఈ వైరస్ బ్యాక్టీరియాని తట్టుకునే శక్తి కనుక మనకు రావాలనుకుంటే డాక్టర్ దగ్గరకు మొత్తమే పోవద్దు. మనం నిత్యము తప్పదు, మన వృత్తిరీత్యా మనకు అనేక జనజీవనంలో పోవడం తప్పదు. మనం అనేక జనాలకు పోతే, ప్రజలకు పోతే అనేక రకాల వైరస్ బ్యాక్టీరియా మనం మాట్లాడే విధానం బట్టి మనం తీసుకునే తయారు, మనం తినే ఆహార పదార్థాలు వాటర్ ద్వారా గాలి ద్వారా ఎక్స్పోజ్ అవుతుంది. మనం తెలివ తీసుకుంటాం మనం. కాబట్టి దాని ద్వారా కొంచెం ఉప్పు మాత్రం మనం ఏ నోట్లో వేసుకుని సపరిస్తే మాత్రం రోజు ఒకసారి 2 సార్లు, అనుమానం ఉంటే 2 సార్లు 3 సార్లు పెట్టుకోవచ్చు. ఇది ఎలాంటి వైరస్ బ్యాక్టీరియా రాదు, గ్యారంటీ మీ టీవీ ద్వారా మీకు చెప్తున్నా. ఓకే, డైలీ ఉప్పు 2-3 సార్లు ఒక చిన్న పలుకు తీసుకోవటం వల్ల ఎలాంటి వైరస్ రాదండి. మీరు ఎగ్జాంపుల్గా ఎలాంటి అనుమానం లేదనుకున్నప్పుడు ఉప్పు రోజు పెట్టుకునే అవసరం లేదు. మీకు బాడీ ఇప్పుడు మీరు చూడండి, వర్షం ఇప్పుడు భారీ వర్షాలు ఉత్తగ పడవు కదా, ప్రకృతి హెచ్చరిక చేస్తుంది, చెడుకు మంచికి హెచ్చరిక చేస్తుంది. ఓకే, భారీ వర్షాలు పడితే ఉరుములు మెరుగులు మబ్బులు బాగా వచ్చిన తర్వాతనే భారీ వర్షం వస్తుంది. అవును, మన బాడీ కూడా హెచ్చరిక చేస్తుంది, మనలో ఉన్న వ్యాధులు ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు హెచ్చరిక చేస్తుంది, సిగ్నల్ ఇస్తుంది.
ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు గనుక మన ఉప్పు ద్రవాన్ని గనుక కొంచెం సప్రైస్తే మన స్టార్టింగ్ మనకు వైరస్ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యేది మనకు పిఎన్ఎస్ గొంతుల్నే ఈ గొంతుల ఉత్పత్తి అయ్యే కేంద్రమే దెబ్బతింటది ఈ ఉప్పు గనుక మనం సప్రైస్తే మాత్రము అది మల్టిప్లై కావాలి ఒకటి పది పది వంద వంద లక్ష లక్ష కోట్ల లక్షల్లో వినాక అప్పుడు మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ మెకానిజం వ్యతిరేక దిశలో పోయి మనం బాడీలో ఇమ్యూనిటీ సిస్టము ఇప్పుడు శత్రు సైన్యం ఎక్కువ ఉందనుకోండి రక్షించే దళం తక్కువ ఉంది ఓడిపోతారు కదా అంటేనే మన బాడీలో డిఫెన్స్ మెకానిజం కనుక తక్కువ ఉంటే ఈ వైరస్ బ్యాక్టీరియా ఆధిపత్యం ఎక్కువైతే సంఖ్యాబలం పెరిగితే అతనికి ఏ రకమైన వైరస్ ఎక్స్పోజ్ అయితే ఆ రకమైన వ్యాధి ఎక్స్పోజ్ అవుతుంది ఓకే ఎగ్జాంపుల్గా టీబీ ఉంది క్యాన్సర్ ఉంది ఫ్లూ కోల్డ్ కాపు ఈ రకరకాల ఎగ్జాంపుల్గా ఇది కోవిడ్ కూడా తీసుకుందాం మనం ఓకే విన్నారా నా దివ్య దృష్టి ద్వారా ఈ కోవిడ్ 6 నెలల ముందు వస్తుంది లక్షల మంది మరణిస్తారని పెట్టా ఈ మెసేజ్ కూడా ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళకి చూపిద్దాం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది దివ్య దృష్టి ద్వారా చెప్పగలుగుతున్నా నేను కూడా ఒక వైద్యుడిని ఒక వైద్య వృత్తి పరంగా ఒక వైద్యుని చెప్తున్నా దివ్య దృష్టితో కూడా చెప్తున్నా ఓకే నేను అనేక మంది సూపర్ స్పెషల్ డాక్టర్లు కూడా నేను బోధన చేయడం జరిగింది సో సామాన్య మానవులకు చెప్తున్నా ఏలాంటి అనుమానాస్పదంగా మీ గొంతు కొంచెం సిగ్నల్ ఇస్తుంది మీ బాడీ సిగ్నల్ ఇస్తుంది ఏదన్నా కొంచెం గొంతు గరగర అయినట్టుగా దురద వచ్చినట్టుగా ఏదైనా అనుమానాస్పదం ఉంటే మీలో ఉన్న వైరస్ బ్యాక్టీరియా డెవలప్ కాకముందే ఈ ఉప్పు ద్రావణాన్ని కొంచెము వేడి నీళ్ళు అలేసి పొగిలించి ఉంచిన పర్వాలేదు లేదంటే మీకు సమయం లేనప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడున్నా మీలో ఉన్న చిన్న పిల్లలు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ అలాంటివి వద్దన్నా తింటూ ఉంటారు వాళ్ళకి దయచేసి చెప్తున్నా నేను చాలా అతి బీదమైన కుటుంబంలో ఉన్న జనాలకు చెప్తున్నా టీవీ ద్వారా వాళ్ళకు కొంచెం ఉప్పు మాత్రం కొంచెం వేసి వాళ్ళకి సపరిస్తే మాత్రము ఈ కోల్డ్ కాపు ఈ వైరస్ బ్యాక్టీరియా కోవిడ్ లాంటి వైరస్ కూడా వాళ్ళకి ఎక్స్పోజ్ కాదు ఓకే పక్కా గ్యారంటీ ఓకే పివి రెడ్డి గారు చెప్పండి అంటే మనకి ఉప్పే కాకుండా వెల్లుల్లి కూడా చాలా వరకు మేలు చేస్తుంది ఓకే మేడం ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన చుట్టూ వాతావరణంలో మానవ జన్మ అగ్ని పరీక్ష అంటున్నా ఇటు 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 బీమార్ క్రియేట్ చేస్తున్నాడు భగవంతుడు నీ మేధస్సుతో మళ్ళీ బీమార్ కంట్రోల్ చేసడానికి నీ పక్కనే ఉన్నాయంటున్నాడు భగవంతుడు మన చుట్టూ వాతావరణంలో ఉండే నిత్యం మనం మొత్తం గృహిణి వైద్యుని కావచ్చు ఓకే వంటశాలలనే సైంటిస్ట్ తయారు చేసే మెడిసిన్స్ వంటశాలలనే ఉన్నాయి విన్నారా మేడం మన దేహంలో మన ఆర్గాన్స్ ఎగ్జాంపుల్గా బీ12 అనుకుందాము బీ2 అనుకుందాము సక్సీ విటమిన్ సి అనుకుందాం అనేక రకాల మన బాడీకి వేలాను చాలా అనేక రకాల పోషకాలు అవసరం నిత్య జీవితంలో చూడండి అనేక ఫలాలు ఇస్తున్నాడు భగవంతుడు థ్రోట్ ఇయర్ ఈ సంవత్సరం ఈ నెలలో ఈ ఫలాలు వస్తాయి ఈ నెలలో అన్ని ఫలాలు ఒకసారి ఇస్తలేడే భగవంతుడు సంవత్సరానికి మీరు చూడండి ఒక ఫలం అయిపోయినాక ఇంకో ఫలం వస్తుంది ఒక ఫలమైనాక ఇంకో ఫలం వస్తుంది భగవంతుని అద్భుత సృష్టి అది మానవుడు గ్రహించలేకపోతున్నాడు కాలచక్రములో కాలానుగుణంగా ఫలాలు వచ్చే ప్రతి ఫలము కనుక తినేది ఉంటే మన బాడీలో డిఫెన్స్ మెకానిజం డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఓకే అనేక మంది బీదవారు తింటలేరు తెలిసిన వాళ్ళు కూడా ఈ ఫలాలు ఎందుకని విచ్చలవిడి బాడీకి అనారోగ్యానికి సంబంధించే ఫుడ్ మనం విచ్చలవిడి అన్బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటున్నాము బీమారి కోరి తెచ్చుకుంటున్నాము సైంటిఫిక్ మెథడ్లో కనుక పోతే మన బాడీకి దేహానికి ఎంత క్యాలరీస్ ఫుడ్ అవసరము పర్ డే నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ ఇన్పుట్ ఇవ్వాలి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి సైంటిఫిక్ మెథడ్లో పోతే బీమారి రాదు వచ్చిన బీమారి కంట్రోల్ చేసుకోవాలని నీ చుట్టూ వాతావరణంలో వితౌట్ కెమికల్ ఫుడ్ నీ చుట్టూ వాతావరణంలో మన చుట్టూ వాతావరణం మన గృహంలోనే ఉంది అదే వెల్లుల్లి ఆ వెల్లుల్లి 25 రకాల బీమారి కంట్రోల్ చేస్తుంది విన్నారా మీరు ఫస్ట్ ఇంకొకటి నేను చెప్తున్నా వెల్లుల్లి అనేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఎయిడ్స్ బీమార్ కంట్రోల్ అవుతుంది ఛాలెంజ్ వెల్లుల్లి ద్వారా ఎయిడ్స్ కంట్రోల్ ఎయిడ్స్ గ్యారంటీ కంట్రోల్ అవుతుంది ఎయిడ్స్ వచ్చిన వ్యాధి ఉన్నా ఛాలెంజ్ చేసి చెప్తున్నా రోజు 5 వెల్లుల్లి రేపలు పొద్దున రోజు తినండి తినబెట్టండి ఒక సంవత్సరం లోపల ఆ ఎయిడ్స్ వ్యాధి నెగిటివ్ అవుతుంది పక్కా మీకు చెప్తున్నా ఓకే ఇది నా ఓన్గా నేను చెప్పింది బా దివ్య దృష్టి దైవానుగ్రహం ద్వారా నాకు వచ్చిన బాబద్ది పక్కా చెప్తున్నా ఇది ఒకటి వెల్లుల్లి చాలా అద్భుతమైన వైరస్ బ్యాక్టీరియా మన బాడీలో మనకు తెలియని సైంటిఫిక్ ప్రక్రియలో మనకు వైరస్ బ్యాక్టీరియా చెడు వైరస్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అది బాడీకి హాని చేయకుండా ఇప్పుడు మన కెమికల్ కొన్ని యాంటీబయాటిక్స్ బయట ద్వారా మన సైంటిస్టులు తయారు చేసింది మన బాడీకి పర్ డే ఎంత తీసుకోవాలి అన్నది ఒకటి ఉంటుంది 500 మిల్లీగ్రామ్స్ డైలీ 2 టైమ్స్ 5 డేస్ తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మన బాడీలో ఉన్న ఒరిజినల్ యాంటీబాడీస్ దెబ్బతిని బాడీ అనారోగ్యం మొత్తం అవుతుంది విషపూరితమవుతుంది సైడ్ ఎఫెక్ట్ అంటాం దాన్నే
अदे नेचुरल भगवंत सृष्टिबड़ी पनलना का बाडी एंत रिसीव चुस्को अंत रिसीव चुस्कटे एक्सट्रा उ बाडी मेकनिजम एक्सट्रा उ यूरिन आउटपुट स्टूल द्वारा आउटपुट मन मन अंतर्गत प्रक्रिया एग्जांपल मल्ल मरचिपोते डिस्कस चेद्दाम इप्पुडु इप्पुडु मन प्रकृति भगवंत एट्ला सृष्टिंचिनो चूडंडि मन बाडीलो मन तीसुकुने आहार पदार्थालने మనకు తెలవకుండా విషపూరితమైన పదార్థాలు ఉంటాయి బ్యాక్టీరియా అనేక చెడు చేసే మైలు చేసే వైరస్ బ్యాక్టీరియా ఉంది కీడు చేసే వైరస్ బ్యాక్టీరియా ఉంది మనం తెలవక మనం తింటున్నాం ఇప్పుడు పాస్పోర్ట్ సెంటర్లో బయట పోయి అన్స్టెరిలైజ్డ్ ఫుడ్ మనం ఆకలితో ఉన్నాం తింటున్నాం మన బాడీ చూడండి అద్భుత ప్రక్రియలు చూడండి ఎట్లా ఉందో అద్భుత రహస్యాలు చూడండి బాడీది భగవంతుడి సృష్టి ఎట్లా ఉందో చూడండి మన దగ్గరనే ఉంది సృష్టి రహస్యాలు తర్వాత విషయం మన దేహం గురించి చెప్తున్నా నేను మనకు బాడీకి ఏదైతే మన బాడీలు మన బయట సైంటిస్టులు తయారు చేసే గాఢమైన ఆమ్లాల కన్నా కూడా మన వేల రకాల రసాయనాలు ఉత్పత్తి అయ్యే మనకు మన స్టమక్లో మనకు మంచిని బాడీ రిసీవ్ చేసుకుంటుంది చెడును మనకు రిజెక్ట్ చేస్తుంది బాడీ మనకు మితిమీరిన వైరస్ బ్యాక్టీరియా ఉంటే అది ఎలర్జీ రూపకంగానో ఏదో రూపకంగా నాది ఇక్కడ రక్షించలేని బలం ఉంది ఎక్స్ట్రా నువ్వు ఇంకా రక్షించుకోవని ఎలర్జీ ద్వారా గాని వాంతుల ద్వారా గాని మోషన్ ద్వారా గాని బాడీ సిగ్నల్ ఇస్తుంది గంట కొడుతుంది జ్వరం వస్తుందంటే బాడీ మాట్లాడలేదు బాడీ బాడీ కూడా మూగ భాష చెప్తుంది మనకు బాడీ పెయిన్స్ ద్వారా ఇప్పుడు హెడేక్ వస్తుంది కారణం ఎక్సర్సైజ్ చేయడం వే కారణాలు హెడేక్ అంటే హెడేక్ రక్షించవని ఏదో అబ్నార్మల్ ఉంది నువ్వు రక్షించుకోవని హెడేక్ వస్తుంది జ్వరం వస్తుంది జ్వరం ఎందుకు వస్తుంది వేల రకాల కారణాలు ఏ రకమైన జ్వరం యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు వైరస్ అంటే మలేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు ఇతర అప్పర్ రెస్పిరేటరీ లోవర్ రెస్పిరేటరీ ఏదో ఒక రకమైన అది మనం గ్రహించాలి ఓకే